ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి వ్యాపారదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని కానీ కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. మొదట 24 గంటలు తర్వాత 18 గంటలు మొన్నటి వరకు 12 గంటలు కరెంట్ ఇచ్చిందని కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి కోతలు ఇంకా పెరిగాయన్నారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని పంటలు నష్టపోకుండా 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి నేడు పేద బడుగు బలహీన వర్గాలపై పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచడాన్ని బీజేపీ ఖండిస్తుంది అన్నారు. రాష్ట్ర గవర్నమెంట్ ప్రజలకు ఒక రకంగా చెప్పి ఈ రోజు ఇంకో రకంగా వ్యవహరిస్తున్నది. ప్రజలకు ఉచిత విద్యుత్ అని చెప్పేసి ప్రజలకు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి ఈ రోజు హామీలను ఒకటి ఒకటి తుంగల దొక్కుతున్నది. ఈరోజు తీసుకున్నదే కరెంట్ ఛార్జీలను విపరీతంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఒక యూనిట్కు 50 పైసలు చొప్పున, గతంలో ఒక 20 సంవత్సరాల నుంచి 1 రూపాయి 45 పైసలు ఉండే ఈరోజు 50 పైసలు పెంచింది. అంటే 1.95 అవుతుంది. 50 యూనిట్ల వరకు ఒక రేటు, 51 నుంచి 100 యూనిట్లకు ఒక రేటు, 100 నుంచి 150 ఇట్లా పెంచుతూ పోతూ ఉన్నది. అయితే ఈరోజు రాష్ట్ర గవర్నమెంటు వసూలు సరిగా లేదు. 12,580 కోట్ల రూపాయలను ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులలోనే బకాయిలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులలో బకాయిలను ఎవరు కట్టాలా? ఆఫీసులు కట్టాలా. కానీ ఆఫీసులు కట్టకుండా ఆఫీసులో వాడిన కరెంట్ ఛార్జీలను కూడా ఈ రైతుల మీద వేస్తే ఎంత పడుతుంది సమంజసం? ఇది అంటే ప్రజలు పిచ్చోళ్ళ, మీరు ఏం చెప్తే నచ్చుతారు, ఏం చెప్తే చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? నేడు అధికార పక్షం ఏ విధంగా వ్యవహరిస్తుందంటే అధికారంలోకి రాకముందు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తానని చెప్పి సీఎం కేసీఆర్ గారు రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి 24 గంటలు కరెంటు ఇవ్వకపోగా చాలా పంటలు ఎండిపోయి నష్టపోతున్నాయి. కావున రైతులకు సరైన న్యాయం చేయాలని, 24 గంటల కరెంటు అందించాలని, దానితోపాటు ఈ మధ్య ఏప్రిల్ 1 నుంచి పెంచుతున్న కరెంట్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఉదయ పథకంలో చేర్చి ఈరోజు యూపీఏ హయాంలో 10 రూపాయలకు ఉన్న కరెంటు, ఒక యూనిట్ కరెంటు ఈరోజు 2 రూపాయలు 3 రూపాయలకు యూనిట్ వస్తుంది. అయినా ఈ చేతకాని దద్దమ్మ కేసీఆర్ ప్రభుత్వం, ఈ తాగుబోతు ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో వాడుకునే ముఖ్యమంత్రి, పాత బస్సులో కరెంటు బిల్లులు వసూలు చేయలేక ఈరోజు డిస్కమ్లకు ప్రభుత్వం సొమ్ము చెల్లించలేక ఆ సొమ్మును ప్రభుత్వం పేద ప్రజలపై రుద్దుతూ పేద ప్రజల రక్తం దాగుతూ ఉన్నది. ఈరోజు అప్పుడు 10 రూపాయలకు యూనిట్ కరెంటు కొని కూడా ఆ రోజు తక్కువ రేటుకి ఇచ్చారు. ఈరోజు 3 రూపాయలు 4 రూపాయలకు యూనిట్ కొని కూడా ఈరోజు పేద ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నది? ఈ పేద ప్రజలే నీకు రేపు పొద్దున గోరీ కట్టడానికి సిద్ధమవుతున్నారు. కేసీఆర్ త్వరలోనే పెంచిన విద్యుత్ ఛార్జీలను మొత్తం తగ్గిస్తావా లేకపోతే ఫామ్ హౌస్లో వండుకుంటావా నీ ఇష్టం, కానీ ప్రజలపైన రుద్దితే మాత్రం ప్రజలు నిన్ను ఫామ్ హౌస్లో బొందబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారతీయ జనతా.